హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కుష్లు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఇది వచ్చేసి నేను ఒక మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా ఇది వచ్చేసి ఎస్టర్డే, అంటే సండే రోజు వ్లాగ్ అన్నమాట. సో ఇది వచ్చేసి నేను మీకు మండే రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి సండే రోజు వ్లాగ్. సో సాటర్డే ఎవ్రీడే నేను ఏం చేస్తానంటే నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి, అంటే గిన్నెలు తోమేసి ఇంకా స్టవ్ మొత్తం ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను. కాకపోతే ఇంకా నిన్న సాటర్డే కదా, ఒళ్ళు బద్దకం వేసింది, ఎందుకంటే నెక్స్ట్ డే ఆన్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి మనకు టైం ఉంటుంది కాబట్టి. సో ఇంకా రేపు మార్నింగ్ తుడుచుకోవచ్చులే అనేసి వదిలేసాను అనమాట. సో ఇంక ఇవాళ నా రొటీన్ అనేది మార్నింగ్ రొటీన్ ఫస్ట్ స్టవ్ క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టవ్ క్లీన్ చేసి ఉన్నట్టయితే డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టీ పెట్టడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే డైలీ ఈవినింగ్ కిచెన్ క్లీన్ చేసేటప్పుడు స్టవ్ని మామూలుగా కాలిన్తో క్లీన్ చేసేస్తానండి. అండ్ ఇక్కడ మన ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో అది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది, చాలా జిడ్డు ఉంటుంది. సో ఆ జిడ్డు అనేది ఏంటంటే మనం ఎంత చేసినా జిడ్డు పోదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సపరేట్గా కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా మనకి, విమ్ లిక్విడ్, ఆ విమ్ లిక్విడ్లో కొన్ని వాటర్ వేసేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తాను. తర్వాత క్లాత్తో క్లీన్ చేసేస్తాను. సో ఆ జిడ్డు అనేది మొత్తం పోతుంది, మనకి ప్లాట్ఫామ్ కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇలా ఒకసారి తడి క్లాత్తో తూడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో తూడ్చామనుకోండి తొందరగా ఆరిపోతుంది. సో ఇంకా ఇది ఒక్క వర్కే అన్నమాట, ఇది ఒక్కటి నాకు చాలా టైం టేకింగ్ అండి ఇంకా అవి రెండు తూడడానికి. సో అందుకే నేను నైటే చేసి పెట్టుకుంటాను. ఇంకా ఈసారి మాత్రం సండే కాబట్టి అన్నీ లేటే, లేవడం లేటే, టిఫిన్ లేటే, ఇంట్లో వర్క్స్ లేటే, వంట లేటే అనమాట. సో అందుకే దానంగా చేసుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా నా ప్లాట్ఫామ్ అయితే మొత్తం క్లీన్ చేయడం అయిపోయిందండి. ఎంతైనా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ని చూస్తే వంట చేయబుద్ధి కాదు కదా, అంత షైనీ షైనీగా భలే ఉంటుంది. సో ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. సో ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మన రొటీన్ అనేది స్టార్ట్ చేద్దాము. సో దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, సో చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు 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 మర్చిపోవద్దండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ పెట్టుకున్నాను, వామ్ వాటర్. సో డైలీ మార్నింగ్ నేను వామ్ వాటర్ తాగుతామన్నమాట మా ఇంట్లో అందరము. సో ఇప్పుడైతే నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి వామ్ వాటర్ పెట్టేసుకున్నాను. ఇంకా అది వేడయ్యేలోపు పాల ప్యాకెట్ కట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మామూలుగా ఎక్స్ట్రా పాల ప్యాకెట్ ఒకటి తెప్పిస్తానండి నేను ఇంట్లో ఎప్పుడు, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు అడుగుతారేమో తెలియదు కదా. సో మేము ఎంచుకునే ప్యాకెట్ పాలు మాకు సరిపోతాయి, కాకపోతే ఎక్స్ట్రా ఒకటి ఉండాలి అని తెప్పించాను. సో ఇంకా అది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. సో ఇంక ఇప్పుడు ఇది కాచేద్దాము అనేసి తీసాను. సో ఇంకా మాకు పాలు రాలేదు, ఇవాళ లేట్ అయిపోయింది. ఇంక దీంతోనే టీ పెట్టేసుకొని ఇంకా మిగిలినవి కాచేద్దామని పక్కన పెట్టేశాను. సో ఇంకా టీ పెడుతున్నాను. టీ పెట్టడం మీకు తెలిసిందే, చాలా వరకు కొందరు డికాషన్ పెట్టి డికాషన్లో పాలు పోస్తారండి, నాకు ఆ టేస్ట్ నచ్చదు. అలా పెట్టడం కూడా నాకు పర్ఫెక్ట్గా రాదు, నేను డైరెక్ట్ పాలలోనే టీ పౌడర్ అండ్ షుగర్ వేసేసుకొని టీ పెట్టేస్తాను. సో నాకు ఈజీగా అయిపోతుంది. సో అందుకే ఇంక ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే టీ తాగితే కానీ ఏ వర్క్ అనేది చేయబుద్ధి కాదు కదండి. సో ఇదనమాట. సో నేను డైలీ మార్నింగ్ ఫస్ట్ ఫ్రెష్ అప్ ఒకటి అండి. చాలామంది ఏం చేస్తారంటే బ్రష్ అవ్వకుండానే కిచెన్లోకి వెళ్ళిపోతారు, లేవగానే కిచెన్లోకి వెళ్ళి ఆ వర్క్ ఈ వర్క్ చేస్తారు, కానీ అది చాలా తప్పండి. ఫస్ట్ అంటే ప్రతి ఒక్క లేడీ నాకు తెలిసినంత వరకు అయితే ఎట్లా అంటే మనము బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే చీపిడి పట్టాలి, అలాగే కిచెన్లోకి వెళ్ళాలంట. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్తే సంథింగ్ ఏదో అనేసి విన్నాను. సో నేనైతే సాధ్యమైనంత వరకు అలాగే చేస్తానండి. సో ఇక్కడ నా వేడి వాటర్ అయితే రెడీ అయిపోయాయి, ఇంకా నిన్న వేడి వాటర్ అనేది తాగేస్తున్నాను. సో ఇలాపు మా పాల ప్యాకెట్ కూడా వచ్చేసింది, ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా టీ కూడా అయిపోయింది. ఇంకా పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇక్కడ నేను టీ తాగేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు అని అంటే బ్రష్ చేసుకున్న తర్వాత వెళ్ళి స్టవ్ అంటే అమ్మవారితో సమానం కదా, అలాగే మనం ఇంటి ముందు ఊడ్చి తూడ్చి ముగ్గులు వేసేటప్పుడు కడప పైన కూడా తుడుస్తాం కాబట్టి కడప కూడా అమ్మవారు కాబట్టి మనము బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లో వర్క్ చేసుకొని బయట వర్క్ చేసుకుంటే మంచిదంట. సో అది ఇంక ఇక్కడ నా టీ అయిపోయింది, ఇంకా నేను టీ తాగేస్తున్నాను. సో ఇక్కడ మీకు నేను మామిడికాయలు కాచాయండి మా చెట్టుకి, చాలా చాలా ఇయర్స్ తర్వాత మామిడికాయ పిందెలు వచ్చాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో చాలా చాలా పిందెలు వచ్చాయి అన్నమాట. సో అదే చూపిస్తున్నాను. ఇంకా అవి పెరగడానికి ఎన్ని రోజులు అవుతాయో. సో ఈ క్లిప్ వచ్చేసి ఫ్లవర్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అండి. సో ఇంకా నేను అది మొత్తం ఫ్లవర్స్ అవి ఇవి వీడియో తీశాను కానీ అది పెట్టలేదు. సో ఇవాళ ఈ ఫ్లవర్ బాగుంది కదా ఇంకా అన్నట్టు ఈ వీడియో యాడ్ చేశాను.
సో ఇంక ఇదంతా వర్క్ అయిపోయింది. టీ తాగిన తర్వాత నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేశాను, పూరీ అన్నమాట. పూరీలోకి ఆలూ కర్రీ చేశాను. సో పూరీ ఆలూ ఎలా చేయాలో మీకు చాలా రెసిపీస్లో చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉంటాయి, సో నేను అదంతా చూపించదలుచుకోలేదండి. సాధ్యమైనంత వరకు మరీ చూపించేస్తే మేము చేసుకోలేంది, మీరు చేస్తున్నారా అన్నట్టు అంటారు. మీకు ఏమైనా టిప్స్ కావాలంటే చెప్పండి, నేను షోర్గా చూపిస్తాను. సో ఇంకా అక్కడికి అయిపోయేసరికి ఇంకా మాకు 11:30 అయిపోయింది. ఇంకా లంచ్ టైం అవుతుంది. ఇంకా లంచ్లోకి నేను ఏం చేశానంటే కాకరకాయ టమాటా చేశాను. సో కాకరకాయ టమాటా అయినా సరే కాకరకాయ కర్రీ అయినా చేసుకునేటప్పుడు మీకు తను గుర్తుంచుకోండి, ఫస్ట్ కాకరకాయని చాలామంది ఏం చేసేస్తారంటే వాటర్లో వేసేస్తారు, పీసెస్ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో అలా వేస్తారు. అలా కాకుండా కాకరకాయ పీసెస్ కట్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు వేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే అందులో వాటర్ అనేది మొత్తం బయటకు వస్తుంది. సో అది చేదన్నమాట. సో మొత్తం చేదుపోతుందని నేను చెప్పానండి, కొంతవరకు చేదుపోతుంది. షుగర్ పేషెంట్స్కి ది బెస్ట్ కూరగాయలు కదండి ఇది. సో ఇంకా దీన్ని చేదు తీసేసి వండడానికి ఏముంటుంది చెప్పండి. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా పిండేస్తే సరిపోతుందన్నమాట. సో ఇంకా నేను అలా తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ సింపుల్ అంటే సింపుల్ అండి, 15 మినిట్స్లో అయిపోతుంది. ఏం లేదు, ఆయిల్ ప్యాన్ పెట్టాను, అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడి కాగానే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసేసాను, అండ్ అలాగే కొంచెం మెంతాకు, అండ్ అలాగే కొంచెం పుదీనా వేసాను. మీ దగ్గర ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేసుకోండి, గ్రీన్స్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పసుపు యాడ్ చేశాను అన్నమాట. ఇవన్నీ వేసినాక ఒకసారి బాగా కలిపేసాను, ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా పసుపు, ఆ పసుపు పచ్చివాసన పోయేదాకా కలిపేసాను అనమాట. ఇంకా కలిపేసిన తర్వాత ఆల్రెడీ ఇందాక మనం వాటర్ మొత్తం పిండేసిన తర్వాత కాకరకాయలని ఒక 2 టైమ్స్ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకొని గట్టిగా పిండేస్తూ ఆ కాకరకాయ పీసెస్ అనేవి మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా వండుకుంటే కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మనము పిల్లలకి వండేటప్పుడు ఏం చేయాలంటండి, కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా దించేస్తాము అనే టైంలో కొంచెం నువ్వుల పొడి లేకపోతే కొంచెం శనగపిండి, రెండిట్లలో ఏదైనా ఒకటి యాడ్ చేయొచ్చు, లేదు శనగపిండి ఆయిల్లో కూడా యాడ్ చేసి ఫ్రై చేయొచ్చు. అంటే పిల్లలకి ఇష్టంగా తినాలి, పిల్లలకు పెట్టాలనుకుంటే అలా ట్రై చేయండి, అది అట్లీస్ట్ చాలా బాగుంటుంది. అది ఇంకోసారి నేను చూపిస్తాను. సో అలా కొంచెం వేగించగానే అందులో ఒక టొమాటో వేసానండి, ఇది బాగా మగ్గింది. సో పెద్ద టొమాటో అన్నమాట, పండిన టొమాటో కాబట్టి బాగా మగ్గిపోతుంది. సో వేసేసి కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే మనం కాకరకాయ పీసెస్ని ఫస్టే సాల్ట్లో నానబెట్టాం కాబట్టి మళ్ళీ ఎక్కువ సాల్ట్ వేసామనుకోండి బాగోదు. సో అందుకే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వదిలేసాను. సో 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారా కాకరకాయలు అండ్ అలాగే టొమాటో చాలా వరకు కుక్ అయిపోయింది. సో మనం ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందా లేదా అని ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఈ టైంలోనే ఇంకా మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి, అండ్ ఇక్కడ మసాలాలన్నీ వేసేసేయాలండి, ఐ మీన్ స్పైసెస్ అన్నమాట. సో రెగ్యులర్గా నేను యూజ్ చేసే స్పైసెసే ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం జీరా పౌడర్ అండ్ అలాగే కొంచెం మెంతి పౌడర్, గరం మసాలా వేసేసాను. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకున్నానండి. సో కలిపేసిన తర్వాత ఒకసారి చెక్ చేశాను. సో నాకు కారం కొంచెం తక్కువ అనిపించింది. సో మళ్ళీ నేను కారం వేసేసి అడ్జస్ట్ చేసేసుకున్నాను అన్నమాట. సో ఇంకా అడ్జస్ట్ చేసుకొని చివరగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసాను. సో ఏంటంటే కాకరకాయ గురించి మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదండి. వాళ్ళ డైట్లో డైలీ కాకరకాయ పెట్టినా కూడా వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ కోసము మనము డైలీ మార్నింగ్ పరిగడుపున కొన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం మెంతి పొడి కల్పించినా కూడా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి, అంటే తగ్గవు పెరగవు. సో అలా ఉంటుంది అన్నమాట నార్మల్గా. సో ఇవన్నీ టిప్స్ పాటిస్తే షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది. సో ఇలా వేసేసి ఒకసారి మంచి కలిపేసి 5 మినిట్స్ తర్వాత తీసేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము లంచ్ చేసేసామండి, ఇంకా ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న క్లిప్, ఇదేమి పెద్ద క్లిప్ కాదు, మా ఇంట్లో కామన్గా నడిచేదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా మా బాబు, మా ఆయన పైన, మా ఆయన సోఫా అన్నమాట. సో పడుకొని ఏదో చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు కుష్లు అంటే ఏదో ఏదో చెప్తున్నాడు, అంటే వీడియో తీస్తున్నాను, మనకి ఐడియా లేదు. సో ఇలా దగ్గర దాకా వెళ్ళాక మనకి ఐడియా వచ్చింది. పిలిచిన తర్వాత ఓహో మా అమ్మ నన్ను వీడియో తీస్తుందని, ఏం చేస్తున్నావు నాని అంటే ఫోన్ అంటున్నాడు. అరే నువ్వు నన్ను వీడియో తీయకు మమ్మీ, నన్ను చూపించకు మమ్మీ అని ఏడుస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేవి ఎప్పటికీ ఉండిపోతాయండి. సో అందుకే ఇంకా అలా తీసి పెట్టాను. అండ్ మీకు బోర్ అనిపిస్తే ఫీల్ అవ్వకండి, స్కిప్ చేసేయండి. అండ్ ఇంక ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి బయట నుంచి బిర్యానీ తెప్పించామండి. చాలా డేస్ అయిపోయింది పిల్లలు తినక, సో ఇంకా మారాన్ చేస్తున్నారని తెప్పించాను.
సో ఇంతటితో నా బ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా మంచి నైట్ బిర్యానీ తినేసి ఇంకా మజ్జిగ తాగేసి పడుకున్నామన్నమాట. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఉంటానండి.